అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న నరేష్ అనే దళితుడిపై సదరు మండల సర్వేయర్ దాడి చేయడాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న దళిత డిప్యూటీ తహసీల్దార్ నరేష్ ను తనకు అనుకూలంగా సంతకం చేయలేదంటూ స్థానిక కార్యాలయంలో పనిచేస్తున్న మండల సర్వేయర్ ప్రభంజనం రెడ్డి దాడి చేయడం దారుణమని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హరిగోపాల్ మాట్లాడుతూ దళిత డిప్యూటీ తహసీల్దార్ నరేష్ కుమార్ పై దాడి చేసిన అగ్రవర్ణానికి చెందిన మండల్ సర్వేయర్ ప్రభంజనం రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు హరిగోపాల్ మాదిగ. నేను ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం, నిన్న గుమ్మఘట్ట మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారు పనిచేస్తున్నటువంటి నరేష్ కుమార్ సార్ గారి పైన, ఇదే మండలంలో మండల సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి ప్రభంజన్ రెడ్డి అనే సర్వేయర్ గారు అమానుషంగా ఒక చిన్న కారణానికి మరి సెలవుల పైన ఏదో వివరణ కోరగా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ డిప్యూటీ తహసీల్దార్ గారు అడగడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇవ్వను, నువ్వు ఖచ్చితంగా నాకు సంతకమైతే పెట్టాలని చెప్పేసి వివక్షితంగా మాట్లాడుతూ, కులం పేరుతో మాట్లాడుతూ మరి దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము నిన్ననే 4 గంటల సమయంలో వచ్చి సారు గారిని విచారణ అడగగా జరిగిన విషయాన్ని మాకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకే కాదు, కనీసం అధికారులకు కూడా రక్షణ లేదనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మా దళిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వివక్షత తగ్గడం లేదు. ఈ మండలంలో మెజాస్టిట్ అంటే ఎంఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ స్థానంలో ఆ హోదా కలిగినటువంటి మా దళిత బిడ్డ అయినటువంటి నరేష్ కుమార్ సార్ గారి పైన మరి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సర్వేర్ గారిపై యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా నిన్నటి దినం అంటే 21వ తేదీన ఉదయం సుమారుగా 2:30 గంటల మధ్యలో మా సర్వేరు ప్రభంజన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్ నరేష్ గారి దగ్గర వెళ్ళి ఆఫీస్ సూపరింటెండెంట్ పరమేశ్ గారు అయినా వెళ్ళి సార్ నాకు నాన్రో సర్టిఫికేట్స్ కావాల్సిన సంతకం కావాలంటే ఆర్థిక సర్వీస్ లిస్ట్ తీసుకురాలి, సంబంధించి తీసుకురాకపోగా అన్నారట. దానికి ఆయన ఏమి అర్థం చేసుకున్నాడో తెలియదు. అక్కడ కొంచెం లేదు నిధిగా మాట్లాడి అంటూ ఇదో బాధపాదం జరిగాయి. నేను నా ఛాంబర్లో ఉన్నాను, అది పక్క గదిలో జరిగింది ఇన్సిడెంట్ అంటే కూడా పక్కన ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం మెదిగా మాట్లాడుతున్నారు అనేసి తర్వాత మళ్ళా విచారిస్తే చూస్తాను అంటున్నాను అని మళ్ళా నరేష్ గారు అటువంటి ఇచ్చారు. ఒకసారి నేను సర్వేర్ నత వచ్చేసి నాట్ ఆఫ్ సర్టిఫికేట్ అడిగారు. నేను సర్వీస్ సంబంధించి సర్వీస్ తీసుకురా, వెరిఫై చేయాలి, అది తీసుకురావాలని చెప్పి ఎప్పుడు నన్ను ఇట్లా అదే జరుగుతారు సీరియస్గా నాపైన మాట్లాడారు సార్, రేపు పోరా టూ ఇయర్ చేసి చేశాడని చెప్పి రిప్రెషన్ ఇచ్చాడు. సార్ నాపైన నన్ను ఇట్లా అటాక్ చేయడానికి మీరు వచ్చాడు, తర్వాత అన్పాపెంట్ నాగూ మాట్లాడాడు నాపైన, ఇది అతని పైన వెంటనే సుపీరియర్ ఆఫీసర్ నేను నాపైన అట్లా చేయడం తప్పది, అందుకే అది పైన క్రమశిక్షణ చర్య తీసుకున్నాను. సో దర్శనం చూశాను దీనిపైన వెంటనే మేము సంబంధించి ఇద్దరు పిలిచి మాట్లాడాము కూడా. ఆయన సర్వేర్ గారు ప్రభంజన్ రెడ్డిని తర్వాత మన తెలుగు మా సూపరింటెండెంట్ నుంచి స్టాఫ్ దగ్గర ఏం జరిగిందని విషయం విచారిస్తే ఇది జరిగింది సార్, అంటే ఇట్లా నువ్వు హైర్ ఆఫీసర్స్ పైన అట్లా చేయడం దిశలు ప్రవర్తించడం తప్పది, అట్లా చేయకూడదు మీరు చెప్తే మీ పైన ఇట్లా ఉపయోగించినప్పుడు దీని పై అధికారులు తెలియవలసి వస్తుంది, ఇట్లా మీ ప్రవర్తన మార్చుకోవాలి అని చెప్పి దండించాను. తర్వాత తదుపరి ఇచ్చిన అప్లికేషన్ పైన రెవెన్యూ డివిజన్ అధికారి కళాంధ్ర వారికి రిటర్న్ రిపోర్ట్ ఆయన ఇచ్చిన అప్లికేషన్తో పాటు నివేదిక వెంటనే పంపించాలి. తదుపరి చర్య వారు తీసుకున్న తర్వాత మీకు ఈ విషయం తెలియజేస్తాను.